తెలుగు సినిమా పరిశ్రమలో చంద్రమోహన్ దిగ్గజ నటుడు. ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకులను అలరింపజేశాయి. ఆయన 5 తరాల నటులతో పనిచేశారు. ఎన్నో చిత్రాలలో హీరోగా నటించారు. ఆయన పక్కన తొలిసారి నటించిన హీరోయిన్లు సూపర్ స్టార్లు అయ్యారు. వారిలో జయసుధ, విజయశాంతి లాంటి హీరోయిన్లు ఉన్నారు. హీరోగా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి ఎంతోమంది హీరో హీరోయిన్స్కు తండ్రిగా నటించాడు. ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ గెలుచుకున్నాడు. తెలుగు చిత్రసీమలో ఒక వెలుగు వెలిగిన ఆయన పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసా? ఇప్పుడు ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాం. సినిమా నటులు సంపాదించిన డబ్బు మరింత పెరగాలని సినిమా నిర్మాతగా మారి సినిమా తీయడం లేదా వేరే బిజినెస్లో పెట్టుబడులు పెట్టడం లాంటివి ఎక్కువగా చేస్తున్నారు. అలా సినిమాలు తీసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదించిన వారు కొందరైతే నష్టపోయి పూర్తి ఆస్తులు పోగొట్టుకొని తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కూడా లేని వారు కొందరున్నారు. ఒకప్పటి సీనియర్ నటుడు చంద్రమోహన్ కూడా ఇప్పుడు అదే జీవితాన్ని గడుపుతున్నాడట. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొంది చాలా డబ్బును సంపాదించాడు చంద్రమోహన్. అయితే అతని భార్య కొన్ని రోజుల క్రితం కొన్ని బోగస్ కంపెనీలను ఏర్పరిచి చివరికి వాటిని దివాళా సంస్థలుగా మార్చిందని ఆయన కుటుంబం మీద అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ కేసు నుంచి త్వరగానే బయటపడిన చంద్రమోహన్ కుటుంబం ఆ తర్వాత మిగిలిన డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టడం జరిగింది. అయితే మొదట్లో బాగానే నడిచిన వ్యాపారాలు కొన్ని రోజుల క్రితం దివాళా తీశాయని తెలుస్తుంది. దాంతో ఆయన పూర్తిగా నష్టపోయాడని, చాలా అప్పుల్లో కూరుకుపోయాడని, ఆ అప్పులు తీర్చడానికి ఆయన ఆస్తులు కూడా సరిపోలేదని, దాంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడిందని తెలుస్తుంది. అసలే డయాబెటీస్ మరియు బీపీ ఉన్న చంద్రమోహన్ ఈ బాధతో మంచం పట్టాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన కుటుంబం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఎదుర్కొంటుందని తెలిసింది. నిన్న మొన్న వరకు అడపదడప సినిమాలు నటించిన చంద్రమోహన్కు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా దారుణం. ఆయన పరిస్థితి తెలుసుకున్న కొందరు సినీ పెద్దలు ఆయన ఇంటికి వెళ్ళి సహాయం అందిస్తున్నారని సమాచారం. ఆయన కోలుకొని మళ్ళీ ఆర్థికంగా స్థిరపడి తన నటనతో మళ్ళీ మనల్ని అలరించాలని కోరుకుందాం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.